హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో మీకు ఎస్ఎస్సిజీ ఎగ్జామ్కి సంబంధించి షిఫ్ట్ వైజ్ నార్మలైజేషన్ మార్క్స్ వచ్చేసి నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఈ వీడియోని అయితే చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మనకు ఏ షిఫ్ట్లో ఎన్ని మార్క్స్ యాడ్ అయ్యాయో నేను ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది ఈ వీడియోని పూర్తి వరకు అయితే చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి డిస్క్రిప్షన్లో ఈ ఛానల్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది అందులో అయితే జాయిన్ కండి అందులో జాయిన్ అయితే మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ కానీ అలాగే ఫ్రీగా స్టడీ మెటీరియల్ కూడా నేను అందులో పెట్టడం జరుగుతుంది కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా అయితే మీరు నా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ కండి ఫ్రెండ్స్ చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే క్వాలిఫై అయిన వారు అడుగుతున్నారు క్వాలిఫై కాని వారు అడుగుతున్నారు మాకు నార్మలైజేషన్ మార్క్స్ అనేది ఎన్ని యాడ్ అయ్యాయి అంటే నార్మలైషన్లో మాకు ఎన్ని మార్క్స్ యాడ్ అయ్యాయి అని చాలామంది అడగడం జరుగుతుంది వారి కోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఈ వీడియోని పూర్తి వరకు అయితే చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ మనకు ఎస్ఎస్సి నుంచి వచ్చేసి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు నార్మలైజేషన్ సంబంధించి ఎటువంటి నోటీస్ కూడా రాలేదు నార్మలైజేషన్ గురించి మరి నేను ఏ విధంగా చెప్తున్నానంటే ఎవరైతే క్వాలిఫై అయ్యారో మన స్టూడెంట్స్ అంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో క్వాలిఫై అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు నాకైతే మెసేజ్ అయితే పర్సనల్గా మెసేజ్ అయితే చేయడం జరిగింది వారు కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ ప్రకారం ఆ డేటాను నేను తీసుకొని అనాలైసిస్ చేసి మీకైతే ఏ షిఫ్ట్లో ఎన్ని మార్క్స్ యాడ్ అయ్యాయో మీకైతే చెప్పడం జరుగుతుంది ఇది జెన్యూన్ అని చెప్పుకోవచ్చు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ జెన్యూను మనకు అన్ని షిఫ్ట్స్ అయితే అయితే అవైలబుల్లో లేవు అన్ని షిఫ్ట్ అవైలబుల్లేదు మనకి అప్రాక్సిమెట్గా చూసుకుంటే ఒక ఇరవై షిఫ్ట్ ఇరవై షిఫ్ట్ల వరకు మనకు అవైలబుల్లో అయితే ఉండడం జరిగింది ఇరవై షిఫ్ట్లకు సంబంధించి ఇరవై పర్సన్స్ అయితే మనకు డీటెయిల్స్ అయితే చెప్పడం జరిగింది ఆ డీటెయిల్స్ని బట్టి మీకైతే నార్మలలో మీకు ఏ షిఫ్ట్లో ఎన్ని ఆడాయో నేను డీటెయిల్గా అయితే మీకైతే చెప్పడం జరుగుతుంది వీడియోని పూర్తి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అందరూ ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఈ వీడియో చూస్తున్నారో వారందరికీ కంగ్రాట్స్ అని చెప్పుకోవచ్చు క్వాలిఫై అయిన వారందరికీ కంగ్రాట్స్ మీరు అందరికీ మా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్లందరికీ ఒక హెల్ప్ అయితే చేయాల్సి ఉంటుంది అది ఇది ఏ హెల్ప్ అంటే మీరు ఏం చేయాలంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా స్టెప్స్ అయితే ఫాలో కండి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వారు మాత్రమే ఇదైతే చేయాల్సి ఉంటుంది మీకు ఎన్ని రా మార్క్స్ వచ్చాయి పేపర్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫస్ట్ స్టెప్ ఇది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మీ కేటగిరీ అంటే మీకు మీరు ఓబీసీ అయితే ఓబీసీ మీ కేటగిరీకి ఎంత కటాప్ పెట్టాడు మీకు కీ పేపర్లో ఎంత వచ్చాయి రెండు మెన్షన్ చేయండి అక్కడ నెక్స్ట్ వచ్చేసి మీ ఎగ్జామ్ డేట్ అండ్ షిఫ్ట్ ఏ షిఫ్ట్ కూడా మీరైతే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫస్ట్ ఏంటంటే మీరైతే మీకు ఎన్ని రా మార్క్స్ మెన్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీ కేటగిరీ కటాఫ్ ఎంత తీసాడు అఫీషియల్ మన రిజల్ట్ వచ్చాయి కదా ఆ రిజల్ట్లో మీ కేటగిరికి ఎంత కటాఫ్ పెట్టాడు మీకు ఈ పేపర్ ఎన్ని మార్కులు వచ్చాయి మీది ఏ షిఫ్ట్ అనేది ఈ మూడు అయితే మీరైతే ఎంటర్ చేయండి మీ నేమ్ మీ నేమ్ ఎంటర్ చేయకుండా పర్లేదు ఈ మూడు డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి ఈ మూడు డీటెయిల్స్ ఎంటర్ చేయడం వల్ల మనకైతే నార్మల్స్ ఎన్ని మార్క్స్ యాడ్ అయ్యాయో మనకు క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు షిఫ్ట్ వైజు అందుకే నేను అయితే మీకు అయితే పంపించమని అడుగుతున్నాను మీరు ఖచ్చితంగా ఇదైతే ఒక హెల్ప్ అయితే చేయండి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వారు మాత్రం కామెంట్ చేయండి మళ్ళీ ఇంక కొంతమంది ఎలా ఉన్నారంటే క్వాలిఫై అంటే కొంతమందికి ఎక్కువ మార్కులు వచ్చాయి కానీ నా నేమ్ వచ్చేసి లిస్ట్లో లేదు అంటున్నారు ఖచ్చితంగా లిస్ట్లో ఉంటుంది మీ నేమ్ కట్ ఆఫ్ మీ కట్ ఆఫ్ కనుక మీరు రీచ్ అయితే మీరు అయితే ఖచ్చితంగా నేమ్ ఏముంటుంది ఒకసారి మీరు ఖచ్చితంగా ఒక టూ త్రీ టైమ్స్ చెక్ చేసుకోండి మంచిగా చెక్ చేసుకుంటే మీకే దొరుకుతుంది ఓకేనా ఎవరైతే క్వాలిఫై అయిన అభ్యర్థి ఉన్నారో వారు మాత్రం ఇదే ఈ ఈ డీటెయిల్స్ అయితే ఒకసారి మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి దాన్ని బట్టి మీరు మనమైతే నార్మలైషన్లో ఎన్నివర్స్ అడయోయో డీటెయిల్గా మనం ఒక చార్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఓకేనా ఇప్పుడు మీకు నార్మల్గా అన్ని షిఫ్ట్స్ అయితే మన దగ్గర అవైలబుల్ అయితే లేదు కొన్ని షిఫ్ట్స్ అవైలబుల్లో ఉన్నాయి ఈ షిఫ్ట్లో ఇప్పుడు నేను చెప్పే షిఫ్ట్లో మీ షిఫ్ట్ కనుక ఉంటే మీరు ఒకసారి చూసుకోవచ్చు ఓకేనా ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనకు పదహారు జన పదహారు జనవరి ఒక్క నిమిషం మనకు పదహారు జనవరి రెండో షిఫ్ట్ పదహో పద పదహారు జనవరి రోజు మనకు పదహారు జనవరి రెండో షిఫ్ట్ రెండో షిఫ్ట్లో మనకు ఎన్ని ఎన్ని మార్క్స్ యాడ్ అయ్యాయి ఏడు మార్క్స్ యాడ్ అయ్యాయి ఓకేనా పదహారు జనవరి రెండో షిఫ్ట్ వాళ్లకు మనకు ఏడు మార్క్స్ అయితే యాడ్ కావడం జరిగింది పదహారో షిఫ్టు పదహారో షిఫ్ట్ రెండు పదహారో జనవరి రెండో షిఫ్ట్ వాళ్ళకు ఏడు మార్కులు అయితే వాళ్ళకి సంబంధించి షిఫ్ట్లో వాళ్ళకైతే నార్మల్ వచ్చిన మార్క్స్ అయితే యాడ్ కావడం జరిగింది ఎవరైనా పదహారో పదహారో తారీఖు పదహారు జనవరి రోజు ఎవరైనా ఎగ్జామ్ రాసి ఉంటే సెకండ్ షిఫ్ట్లో వాళ్ళకైతే ఏడు మార్క్స్ వచ్చాయని వారైతే ఫిక్స్ కండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి రెండు జనవరి థర్డ్ షిఫ్ట్ అంటే మనకు రెండు సారీ రెండు ఫిబ్రవరి థర్డ్ షిఫ్ట్ రెండు ఫిబ్రవరి రోజున మనకు థర్డ్ షిఫ్ట్కి వచ్చేసి మనకు ఆరు మార్కులు అయితే యాడ్ కావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకు ఫిబ్రవరి ఒకటి ఒకటో షిఫ్ట్ మనకు పది మార్కులు అయితే యాడ్ కావడం జరిగింది చూడండి పది మార్కులు అయితే యాడ్ కావడం జరిగింది ఫిబ్రవరి ఒకటి ఒకటో షిఫ్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకు పన్నెండు జనవరి నాలుగో షిఫ్ట్ పన్నెండు జనవరి నాలుగో షిఫ్ట్కి వచ్చేసి పదమూడు మార్క్స్ అయితే హయ్యెస్ట్ సెకండ్ హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి పదిహేను మార్క్స్ యాడ్ అయ్యాయి సెకండ్ వచ్చేసి మనకు పదమూడు మార్క్స్ వచ్చేసి మనకు పన్నెండు జనవరి రోజు ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో ఫోర్త్ షిఫ్ట్ వరకు పదమూడు మార్క్స్ అయితే యాడ్ కావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇరవై మూడు జనవరి నాలుగు షిఫ్ట్ ఇరవై మూడు జనవరి నాలుగు షిఫ్ట్లు వచ్చేసి మనకు ఐదు మార్కులు అయితే ఆడుకోవడం జరిగింది ఎవరైతే ఇరవై మూడు తారీఖు నాలుగో షిఫ్ట్లో ఎగ్జామ్ రాసి ఉంటారో వారికి ఐదు మార్కులు యాడ్ అయ్యారు దాని మీ చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి పదమూడు ఫిబ్రవరి రెండో షిఫ్ట్ పదమూడు ఫిబ్రవరి రెండో షిఫ్ట్కు మనకు మూడు మార్కులు అయితే ఆడుకోవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి పదిహేడు జనవరి ఒకటో షిఫ్ట్ ఆరు మార్కులు అయితే ఆడుకోవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఏడు ఫిబ్రవరి మూడో షిఫ్ట్ మనకు ఆరు మార్కులు అయితే ఆడుకోవడం జరిగింది ఏడు సారీ ఏడు ఫిబ్రవరి మూడో షిఫ్ట్ వచ్చేసి మనకు ఆరు మార్కులు అయితే ఆడుకోవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇరవై ఏడు జనవరి థర్డ్ షిఫ్ట్ వచ్చేసి పది మార్కులు అయితే యాడ్ కావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకు ఇరవై నాలుగు జనవరి నాలుగో షిఫ్ట్ మనకి ఎనిమిది మార్కులు అయితే యాడ్ కావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ముప్పై ఒకటి జనవరి మూడో షిఫ్ట్ మనకు పదమూడు మార్కులు అయితే ఈ షిఫ్ట్కి అయితే యాడ్ కావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇరవై మూడు జనవరి రెండో షిఫ్ట్లో వచ్చేసి మనకి ఏడు మార్కులు అయితే యాడ్ కావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకు పదిహేడు జనవరి రెండో షిఫ్ట్ పదిహేడు జనవరిని ఎవరైతే ఎగ్జామ్ రాసారో వాళ్ళ సెకండ్ షిఫ్ట్లో ఎవరైతే ఎగ్జామ్ రాసారో వాళ్ళకు పదిహేను మార్క్స్ ఇక్కడ చూసుకోండి ఇంత ఇంత హయెస్ట్ మార్క్స్ అని చెప్పుకోవచ్చు పదిహేను మార్క్స్ మనకు అంది ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇది హైయెస్ట్ మార్క్స్ పదిహేను మార్క్స్ వచ్చేసి యాడ్ కావడం జరిగింది పదిహేడు జనవరి రెండో షిఫ్ట్ ఎవరైతే రాసారో వాళ్ళకి పదిహేను మార్కులు యాడ్ కావడం జరిగింది నార్మలేషన్లో నెక్స్ట్ వచ్చేసి ఎనిమిది జనవరి రెండో షిఫ్ట్ ఎనిమిది జనవరి రెండో షిఫ్ట్ చూసుకుంటే మనకు ఆరు మార్కులు అయితే యాడ్ కావడం ఎనిమిది ఫిబ్రవరి సారీ జనవరి అంటున్నాను ఎనిమిది ఫిబ్రవరి నెక్స్ట్ వచ్చేసి మనకు తొమ్మిది ఫిబ్రవరి మూడో షిఫ్ట్ వచ్చేసి మనకు ఐదు మార్కులు నెక్స్ట్ వచ్చేసి మనకు ముప్పై జనవరి మూడో షిఫ్ట్ వచ్చేసి మనకు ఐదు మార్కులు అయితే యాడ్ కావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకు రెండు ఫిబ్రవరి ఒకటో షిఫ్ట్లు రాసిన వాళ్ళకు తొమ్మిది మార్కుల వరకు యాడ్ కావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి పది జనవరి నాలుగో షిఫ్ట్లో ఎగ్జామ్ రాసిన వారికి పద్నాలుగు మార్కులు అయితే యాడ్ కావడం అయితే జరిగింది ఇది దీనికి సంబంధించి బేసిక్ డీటెయిల్స్ వచ్చేసి ఆయనకు ఉంది కదా చూద్దాం ఒక నిమిషం పదమూడు జనవరి సెకండ్ షిఫ్ట్ వచ్చేసి మనకు పది మార్కులు అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకు రెండు ఫిబ్రవరి నాలుగో షిఫ్ట్లో వచ్చేసి మనకు ఐదు మార్కులు అయితే యాడ్ కావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇరవై ఏడు ఫిబ్రవరి ఇరవై జనవరి ఇరు థర్డ్ షిఫ్ట్ వచ్చేసి మనకు పది మార్కులు అయితే యాడ్ కావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ ఫిబ్రవరి ఆరో ఫిబ్రవరి మూడో షిఫ్ట్లో వాళ్ళకు ఆరు మార్కులు అయితే యాడ్ కావడం జరిగింది ఇది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఈ డీటెయిల్స్ వచ్చేసి నేను చెప్పింది అఫీషియల్ డీటెయిల్స్ అయితే కాదు అన్ అఫిషియల్ డీటెయిల్స్ ఇదే విధంగా చెప్పని చెప్పినా కదా ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ కొంతమంది మన డీటెయిల్స్ అనేది ఎంటర్ చే మనకు డీటెయిల్స్ అనేది ఇవ్వడం వల్ల ఇదంతా మీకు తయారు చేసి మీకు అయితే ఒకటి తేవడం జరిగింది అన్ని షిఫ్ట్లు అయితే మన దగ్గర అందుబాటులో లేవు ఇప్పుడు ఎవరైనా క్వాలిఫై అయిన వాళ్ళు కింద ఇప్పుడు నేనైతే ప్రాసెస్ చెప్పాను కదా ఫస్ట్ ఈ ప్రాసెస్లో ఉన్న విధంగా మీరైతే ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఈ ప్రాసెస్లో ఉన్న క్వశ్చన్లకు కనుక మీరు ఆన్సర్ కనుక ఇస్తే మనం ఇంకో ఇంకో వీడియో కూడా చేసుకోవచ్చు మిగిలిన షిఫ్ట్లకు సంబంధించి ఇది దీనికి సంబంధించింది ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఖచ్చితంగా ఇది ఒక హెల్ప్ అయితే చేయండి ఖచ్చితంగా అందరు మిగతా సబ్స్క్రైబర్లకు కూడా యూజ్ 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 లాగా ఉండడం జరుగుతుంది ఇది దీనికి సంబంధించి వీడియో ఖచ్చితంగా ఈ వీడియోనైతే లైక్ చేయండి కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ కండి